కోర్కెలు కోరకూడదు. నాలుగవ అవస్థలో ఉన్న మహానుభావుడిని ఒక్క నమస్కారం చేయాలి, చేసి కూర్చోవాలి. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా నమస్కారం చేయాలి. అందుకే మనకు తెలుగునాట ఒక అలవాటు ఉంది, మీరు చూడండి, దండం పెట్టాడండి అంటారు. దండం పెట్టాడండి అంటే దండము అంటే కర్ర, కర్ర పెట్టాడు అక్కడ. ఏమన్నా దండం పెట్టడం ఏమిటండి అంటే ఒక కర్రని మీరు అలా పెట్టి ఎవరో పిలిచారని ఇలా అన్నారు అనుకోండి, అది టక్కన పడిపోతుంది. దండం పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? భగవంతుని మ్రోల, తల్లిదండ్రుల మ్రోల, గురువు మ్రోల, పెద్దల మ్రోల అలా పడాలి. నీకు సాష్టాంగ నమస్కారం తెలియక్కర్లేదు, ఒక కర్ర పడిపోయినట్టు పడిపోవాలి వాళ్ళ ముందు. అలా పడిపోతే ఉత్తర క్షణాభ్యున్నతి. కాబట్టి ఇది వినయము, ఇది ఆవిష్కృతము కావాలి. నీకేం తెలియాలి, నీకేం తెలియక్కర్లా, అలా పడగలవా పోనీ? నేల మీద ఒక్కసారి పడిపోగలవా? ఒక్కసారి ఇలా తల వంచగలవా? ఇలా అనగలవా? ఇలా అనడం ఎందుకు? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, బుద్ధి, శిరస్సు, పదకొండింటిని నీ స్వాధీనం చేశానన్నావు. అలా అనగలవా నువ్వు? అలా అనగలిగితే సువినయో యస్య స్వభావాయతే. అలా అన్నవాడికి లొంగిపోవడం ఆయన అలవాటయా? నీతో వచ్చేస్తాడు ఇంటికి, అంతటి అమలేశ్వరుడు నీ వెంటబడి వస్తాడు, నీ ఇంట్లో కూర్చుంటాడు, నీ గుండెల్లో కూర్చుంటాడు, నీ సంగత ఆయన చూసుకుంటాడు, నీకెందుకు భయం? తస్మిన్ మే హృదయే హృదయం సుఖేన రమతాం. నీ హృదయంలో కూర్చుని నిన్ను కూడా ఆనంద స్వరూపుణ్ణి చేస్తాడు, సుఖమిస్తాడు నీకు, నిన్ను రమింప చేస్తాడు. సాంబే పరబ్రహ్మణి, అటువంటి సా అంబ, అంబతో కూడినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన అమలేశ్వరుడై ఉన్నాడు. ఆయన్ని తెచ్చుకోవడం నువ్వు నేర్చుకో. మనకి ఇటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని అమర్నీతి నాయనారని పిలుస్తుంటారు. ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు, ఆయన భాగవతుల్ని కొలిచాడు. ఇదో చిత్రం. భగవంతుణ్ణి కొలవడం గొప్ప, భాగవతుల్ని కొలవడం గొప్ప. అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప. భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు. నాకు ఉపకారం చేయడం కన్నా నా కొడుకు పరుసెవరో కొట్టేసినప్పుడు అదేంటి స్టేషన్లో టికెట్ కొనుక్కోవడం ఎలా అని చెప్పి దిక్కులు చూస్తున్న నా కొడుకుని గుర్తుపట్టి, నువ్వు కోటేశ్వరరావు అబ్బాయి కదా, ఏం బాబు ఇలా నించున్నావు అంటే, ఎవరో పరుసు కొట్టేశారండి, పండక్కి ఇంటికి వెళదాం అనుకున్నాను, టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఎలాగాని నిలబడిపోయాను, ఇక్కడ నాకు ఎవరు తెలియరంటే పర్వాలేదులే నాయన, నేను ఇస్తాను డబ్బులు, కొనుక్కో, మీ నాన్నగారు నాకు పరిచయం అయ్యా అని చెప్పేసి ఒక టికెట్ కొని ఇచ్చారనుకోండి, మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నిన్న నా పరుసు కొట్టేస్తే ఫలానా వారండి ఆయన నాకు టికెట్ కొని ఇస్తే వచ్చానన్నారనుకోండి, నా జీవితాంతం మీరు నాకు జ్ఞాపకం ఉంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాను, మా అబ్బాయికి అలా పరుసు పోవాలి, మీరు టికెట్ కొనాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఉపకారం చెయ్యమని నా ఉద్దేశం కాదు, కానీ తనవారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకు నేను ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రం కట్టాడు, భాగవతులందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు, చక్కటి భోజనం పెట్టేవాడు, వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు. ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మినవారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు, అందుకు ఇస్తున్నాననేవాడు, పొంగిపోతుండేవాడు, పరమ సంతోషపడిపోతుండేవాడు. ఇలా చేస్తుండగా కొన్నాళ్ళకి శంకరుడు చూశాడు, నీ గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింప చెయ్యాలరా, నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు. ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం. ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు, ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు, పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు, ఓ గొడుగేసుకున్నాడు, వామనమూర్తి వచ్చినట్టు వచ్చాడు. వస్తే ఈయన గబగబా ఎదురెళ్ళాడు, ఓయ్ రుద్రాక్షమాలలు వేసుకుని విభూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయి, ఓయ్ పిల్లడా చాలా సంతోషం, ఇవాళ నువ్వు మా యొక్క సత్రంలో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు. తప్పకుండా మీ సత్రంలో ఉంటాను, తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను, కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నాకు ఉన్నవే రెండు గోచీలు, ఒంటి మీద ఒకటి ఉంటుంది, ఒకటి దండానికి కట్టి ఉంటుంది, ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు, వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది, నీకు ఇస్తాను, దీన్ని ఆరేయ్. ఎలా ఆరేయాలో తెలుసా? బాగా ఎండగా ఉన్న చోట ఆరేయ్,
నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను, నువ్వు నాకు ఆ పొడిగోచి ఈ తడిగోచి విప్పేసి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానన్నాడు. ఆయన అన్నాడు అదెంత పని, తప్పకుండా. అంటే ఆయన అన్నాడు ఇదేదో ఒట్టి గోచి అనుకోకు, మహామహిమాన్వితమైన గోచి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా, తప్పకుండానండి అలాగే ఉంచుతానన్నాడు. ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతి నాయనారు జాగ్రత్తగా పెట్టుకెళ్ళి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడో పట్టుకుపోతాడేమో అని చెప్పి కాటేజెస్లో చూడండి గోడల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్ళిపోవాలి కాదు, పాపం పక్క పక్క రూమ్లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసే ముందు చూసే గోడ మీద మన బట్టలు ఉన్నాయి పట్టుకొచ్చి అంటే పక్క వాళ్ళు ఆ తువ్వాలు కూడా మన తట్టి పట్టుకుపోతుంటారు. అలా ఎవడ పట్టుకుపోతాడో ఇదేదో చాలా పవిత్రమైన గోచి, శక్తి కలిగిన గోచి అన్నాడు ఆయన. ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు. ఆడగానే మడతెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టే పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు. ఏ స్నానం చేయాలి, నెత్తి మీద గంగ ఉంది అన్నాడు. అంతే తడిసిపోయాడు వచ్చేసాడు. అబ్బో ఒళ్ళంతా తడి చలేస్తోందో అయి తొందరగా గోచి పట్రా పెట్టుకుంటానన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు. ఆ గోచియే లేదు, అన్నీ ఉన్నాయి. అమ్మ నాయన చాలా మహిమాన్విత గోపమైన గోపి గోచి అన్నాడు, ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు, వాకిలు వెతికాడు. ఈయనేమో తడి గడగడగడగడగడగడలాడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పట్రా అంటాడు. ఈయన అయ్యా వచ్చేస్తున్నాను, నన్ను మన్నించండి, గోచి కనపడలేదన్నాడు. నాకు అర్థమైంది, నీ కన్ను నా మీదే పడింది, నాకొక మహిమాన్వితమైన గోచి ఉందని, ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని, నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయచ్చని, దానివల్ల మహిమలు పొందొచ్చని నా గోచి కాజేశావు. హమ్మ వైశ్యుడా, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా, నువ్వు చేసిన అన్నదానంలో, నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది, అందులో నీకు నిజంగా భగవంతుని ఎందు ప్రీతి లేదన్నాడు. ఆయన అన్నాడు అంత మాట అనకండి, నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు. అంటే నిరూపించుకుంటావా అన్నాడు. నిరూపించుకుంటానన్నాడు. అయితే సరే, ఏది ఓ గోచీలై పెట్టుకుని, నేను పెట్టుకున్న గోచీ పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో. నా గోచీ అంత గొప్పది అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం, ఏదో పెద్ద గోచీ గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. నా గోచీతో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గర ఉందేమో చూపించన్నాడు అని గోచీని ఓ పక్కన పారేశాడు తక్కెట్లో. పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేశాడు. లేవదు, అమ్మో నిజమే ఎంత గొప్పదో, ఈయన పెట్టుకున్న గోచీయే ఇంత గొప్పదైతే ఈయన గొప్పదని చెప్పిన గోచీ ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు, వెండి తెచ్చేశాడు, స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు, చరాస్తులు తెచ్చేశాడు, అన్ని తక్కెట్లో పెట్టేశాడు. ఇహ తూగలేదు, ఆలోచించాడు. ఓహో వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు. భార్యని పిలిచాడు, ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు, రండి అన్నాడు. అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు ఏది దానం చేసినా, నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే, ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కెడ పైకి లేచుగాక అని ఆ తక్కెట్లో నలుగురు నించున్నారు. ధన్మని గోచీ ఉన్న వైపు కిందకి దిగిపోయింది, పైకి లేచిపోయింది. బ్రహ్మచారి అంతర్ధానమైపోయాడు. ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు. నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కారం నిజాయితీతో చేసినందుకు, నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కెటిని పైకి లేపి నీలోకి నాలోకి నిన్ను తీసేసుకున్నానన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు, సువినయో యస్య స్వభావాయతే. ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు. ఏం మా స్వామి చెప్పిన దాంట్లో దోషం ఉందా? అమర్నీతి నాయనారని ఒక నాయనారే ఉన్నారే దీనికి ప్రమాణంగా. కాబట్టి భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి, ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళి, ఆ ప్రణవలింగం దగ్గర, అమలేశ్వర లింగం దగ్గర ఎవరు శిరసు ఉంచి నమస్కరిస్తున్నారో వారికి అన్ని అభ్యున్నతలు కలుగుతాయి.
ఆ వెనకనున్న చరిత్ర తెలుసుకుని ఆ లింగము యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని వినయంతో రెండిటిని ఇక్కడ పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవడం మనకి చేతనవ్వాలి. అలా అయిన నాడు మనం అభ్యున్నతిని పొందుతాం. అంత పరమోత్కృష్టమైనటువంటి స్వయంభూలింగము ఓంకారేశ్వర లింగము. కనుక ఈ ఓంకారేశ్వర లింగమునందు ఉత్సవాలు ఎలా ఉంటాయి, లేకపోతే పటాటోపం ఎలా ఉంటుంది, పూజ ఎలా ఉంటుంది, ఇది కాదు. ఇది అహంకార నిర్మూలనము అభ్యున్నత కలిగినది. ఇది వినడం చేత, ఇది తెలుసుకోవడం చేత, దీన్ని దర్శించడం చేత జీవితానికి ఒక పథం నిర్దేశకమవుతుంది, ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కాబట్టి కేవలం విన్నంత మాత్రం చేత, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోకండి, నిజంగా ఓంకారేశ్వరం వెళ్ళామనుకోండి అసలు ఇలా అనుసంధానం చేసుకోవాలని కానీ దాన్ని ఇలా చూడాలని కానీ మనకి తెలియకపోవచ్చు. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని మీరు దాన్ని మనస్సులో చూస్తున్నారనుకోండి, మీకు క్షేత్రముతో పాటు ఆ లింగం కూడా ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలోకి వచ్చేసింది. అందుకే శివమహాపురాణంలోకి జ్యోతిర్లింగాల యొక్క చరిత్రని తీసుకురావడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ఓంకారేశ్వరము మనం పూర్తి చేయగలిగాం ఈశ్వరానుగ్రహంతో. ఇప్పుడు మనం భీమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వైపుకి వెళదాం. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి ప్రార్థనా శ్లోకంగా ఒక మాట చెప్తారు. యోడాకినీ శాకినికా సమాజై నిషేవ్యమాన పిచితాశనీశ్చ సదైవ భీమాదిపదం ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. ఇక్కడ ఉండేటటువంటి శంకరుణ్ణి భీమలింగము అని పిలుస్తారు. భీమ అన్న నామం మీరు రోజు చదువుతున్నారు శివాష్టోత్తరంలో. ఈ భీమ అన్న నామం శివాష్టోత్తరంలో ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. మీరు విష్ణు సహస్రం చదివేటప్పుడు ఈ భీమ అన్న నామం వస్తుంది. మీరు చూడండి, ఇది చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వయంభూలింగం. ఆయన మీరు రమణాశ్రమంలోకి వెళ్ళగానే ఇటినరీ ఇస్తారు మీకు. ఇటినరీ అంటే ఏ నిమిషం నుంచి ఏ నిమిషం వరకు ఆశ్రమంలో కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఇటినరీ ఇస్తారు. మీరు భోజనానికి ఎన్ని గంటలకు రావాలో, తాళాలు ఎవరిస్తారో, ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లి రూమ్లో దింపుతారో అవన్నీ ఆయన చెప్తారు. చెప్పి మీ చేతికి తాళం చెవులిస్తారు. ఈ వీళ్ళని ఆశ్రమంలో ఉండేటటువంటి విషయాల్ని నిర్దేశం చేసేవారు. మంత్రోపదేశం చేసిన గురువు ఉంటారు, వారిని బోధక గురువు అంటారు. మంత్రోపదేశం చేసిన గురువు మిమ్మల్ని కూర్చోపెట్టుకునేవి చెప్పక్కర్లేదు, కానీ మీరు ఏమి చదువుకుని నేర్చుకున్నా అవన్నీ ఆయన వల్ల ప్రకాశించినట్టే లెక్క శాస్త్రంలో. బోధక గురువు, ఈ బోధక గురువు కన్నా పై స్థాయిలో ఉంటారు వారు పరమ గురువు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వంటి మహాపురుషులు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు చిన్నప్పుడు పాఠం చెప్పినటువంటి గురువు గారు కనపడగానే ఈయన ఆయన దగ్గర దండల్లా పడతాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నడుస్తున్నారనుకోండి, వీళ్ళిద్దరికీ ఆశ్రమంలో విషయాలు చెప్పినటువంటి గురువు కనపడ్డాడు అనుకోండి, ఆయన దగ్గర వీళ్ళిద్దరూ దండల్లా పడిపోతారు, ఇద్దరూ పడిపోతారు దండల్లాగా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నిలబడి ఉన్నారనుకోండి, ఈయనకి మంత్రోపదేశం చేసిన గురువు వచ్చారనుకోండి, వీళ్ళ ముగ్గురు ఆయన ముందు పడిపోతారు దండల్లా. ఇప్పుడు వీళ్ళ నలుగురు నిలబడి ఉన్నారనుకోండి, పరమగురు వస్తున్నారనుకోండి, వీళ్ళ నలుగురు ఆయన ముందు పడిపోతారు. ఇలా పరమగురువు మాత్రం అలాగే నిలబడి ఉంటాడు. మహిమోన్నతమైనటువంటి స్థాయిలో పరమగురువులు ఉంటారు. కనుక గురువుల యొక్క మెట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి చిత్రము అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మాట నోటి మాట చెప్పనక్కర్లేకుండానే ఒక స్థాయి గురువు ఒక స్థాయి గురువు దగ్గర మోకరిల్లిపోతున్నాడు. ఇందులో మీరు ఈయన ఇంకా అయితే చాలా తక్కువడండి, ఆయన గొప్పవాడడానికి ఏముండదు, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది. ఉంటూనే ఒకరి దగ్గర ఒకరు వినయంతో పడిపోతుంటారు. ఇది భీమ శబ్దం చేత మీరు అన్వయం చేయాలి, అంతేకాని అర్థం లేకుండా దాన్ని అన్వయం చేస్తే తప్పైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకి అగ్నిహోత్రుడు పనికిమాలిన వాడని మీరు చెప్పకూడదు. అగ్నిహోత్రుడు చాలా గొప్పవాడు. ఒక ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారి దగ్గరికి ఒక సెక్రటరీ వచ్చాడు అనుకోండి, సెక్రటేరియట్ నుంచి ఈయన లేచి ఆయనకి నమస్కారం చేస్తాడు. ఈయన ఆయనకి కార్ డోర్ లాగి రండి కూర్చుందామని కారులో తీసుకెళ్తాడు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయనకి గౌరవించాడు, ఆయనకి చీఫ్ సెక్రటరీ కనబడితే ఆయనకి నమస్కారం చేసి రండి కారులో కానీ ఈయన కార్యక్రమించుకుని ఈయన ముందు సీట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి కనబడ్డాడు అనుకోండి, ముగ్గురు నమస్కారం చేసి ఇందులో ఉన్న పెద్ద ఆయన పక్కన మంత్రి గారు కూర్చుని, రెండో ఆయన ముందు సీట్లో కూర్చుని, మూడో ఆయన వెనక కారులోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి,
ఇప్పుడు ఇందులో రెండో ఆయన వెనక్కడిపోయి వీళ్ళ ముగ్గురు ముందుకారులో కూర్చుంటారు. గవర్నర్ గారు కూడా వచ్చారనుకోండి, గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కూర్చుని ఇంకో ఇద్దరు వెనక్కడిపోతారు కదండి. అంత మాత్రం చేత వాళ్ళ అధికారాలు పాడైపోయాయా? అలా మీరు చెప్పకూడదు. అది మర్యాద. చెప్పగలరు పైవారు, వారు స్వతంత్రంగా నువ్వు ఈ పని చెయ్యి అంటారు. వారి గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తారు. కానీ అంత మాత్రం చేత వాడు చేత కానివాడు కాడు. అది వినయంతో తన అధికారాన్ని బాధ్యతగా మార్చుకుని చేస్తున్నాడు పైవాడి మీద గౌరవంతో. అది ఆయన గౌరవాన్ని చెప్తుంది, పైవాడి గౌరవాన్ని చెప్తుంది, కిందవాడి వినయాన్ని కూడా చెప్తుంది. దాన్ని పక్కకి తీసి మీరు మాట్లాడితే అసలు అర్థం పర్థం లేకుండా తయారవుతాయి పురాణాలు. అలా మాట్లాడకూడదు. అగ్నిహోత్రుడు అందుకని ఇలా అయిపోయాడండి అని మీరు అనకూడదు. లింగపురాణం చిత్రమైన మాట చెప్తోంది, వాయువు యొక్క పేరేమి. అది ఎలా మాట్లాడిందో చూడండి. ఆయన్ని వాయుహు అనలేదు. ఆయన గురించి ఏమందంటే ప్రభంజన అంది. ప్రభంజన అంటే ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా కూకటి వేళ్లతో కింద పడిపోతాయి, విరగ్గొట్టేస్తాడు, విరగ్గొడతాడు కాబట్టి ప్రభంజనుడు. అటువంటి వాడు శంకర శైవ శాసనాత్. శంకరుడు ఒక మాట చెప్పాట, నువ్వేం చెయ్యాలో తెలుసా, జీవుల యొక్క కార్యములన్నీ నువ్వే నిర్వర్తించాలి, వాళ్ళల్లో ఉండి చెయ్యి అన్నట్టు. అదేంటండి వాళ్ళల్లో ఉండి నేను చేయడం ఏమిటండి ఆ పనులన్నీ అని అనలేదుట. వెంటనే తను చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే దానికి ఒక అందమైన సమన్వయం చేసింది శాస్త్రం. మన యందు 10 వాయువులు ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు అంటారు వీటిని. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మీకు అర్థమైతే మీ జీవనం యొక్క స్థితే మారిపోతుంది. ప్రాణము, ప్రాణం అంటే కదలిక కలిగినది, లోపలికెడుతుంది బయటకు వస్తుంది, లోపలికెడుతుంది బయటకు వస్తుంది, దీన్ని ప్రాణవాయువు అంటారు. ఇది ఆగిపోయింది అనుకోండి ఇది శివము కాదు శవం అంటారు. ఇప్పుడు ప్రాణము. రెండవది అపానము. అపానవాయువు ఏం చేస్తుందంటే మీరు తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. ఉపయోగపడి ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగుల్ని పాడు చేయగలిగిన పదార్థములుంటే వాటి వ్యగ్రతని తగ్గించడానికి వాటి వ్యగ్రతని పట్టుకుని అధోముఖంగా కిందకెడుతుంది కాబట్టి దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. మూడవది వ్యానవాయువు. వ్యానవాయువు మీ శరీరము వంగడానికి ఉపయోగిస్తుంది. ఈ తల ఇలా ఉందనుకోండి, ఈ తల ఇలా వంగాలంటే వాయు సహాయంతో వంగుతుంది. ఈ చెయ్యి ఇలా వంగాలనుకోండి, వాయు సహాయము చేతనే వంగుతుంది. అందుకే వాయు సంబంధము వాత సంబంధము, పక్షవాతం వచ్చిందండి అంటారు. పాక్షికంగా ఇంకా శరీరం వంగడం ఆగిపోతుంది. కాబట్టి వాయు సంబంధమే వాత సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరము ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషమైంది అనుకోండి, అక్కడ వంగదు. వంగకపోతే ఏదో దోషం వచ్చిందనమాట, శివుని యొక్క అనుగ్రహము అక్కడ తగ్గిందనమాట. ఏదో వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఏదో నొప్పులు వస్తే నేను దానికి చెప్పట్లేదు, రాకూడని వయసులో రాకూడదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికైనా వస్తుంది, దానికి దోషం పట్టక్కర్లేదు. చాలా చిన్నతనంలో మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే నువ్వు జాగ్రత్తగా కూర్చుని ఓ 11 సోమవారాలు అభిషేకం చేయించుకో అని చెప్పాలప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాయు సంబంధంలో దోషం వచ్చింది, వంగవలసినవి వంగట్లేదు అనమాట. నీ కూర్చోలేనండి బాసిం పెట్టేసుకునంటే నువ్వెందుకు కూర్చోలేవు, మా దొరగారు కూర్చోట్లే, కూర్చోగలగాలి. కాబట్టి వ్యానవాయువు, ప్రాణ అపాన వ్యాన ఉదాన, ఇది ఒక చిత్రమైనటువంటి వాయువు. ఈ వాయువుకే విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తానున్నాడో, ఏ రూపముతో తానున్నాడో, అటువంటి రూపము కలిగినటువంటి వేరొక ప్రాణి తన యొక్క తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరములోనే ఉన్నటువంటి కొన్ని అవయవముల యందు మార్పు కలిగించగలిగినటువంటి వాయువుకి ఉదానవాయువు అని పేరు. ఈ ఉదానవాయువు వలన శరీరములో ఉన్న కొన్ని కొన్ని స్థానముల యందు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి అలా పుడతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అన్న పేరుతో సృష్టి జరుగుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది లోపల. మీరు అన్నం తినేసి పడుకున్నారు, పడుకుంటే ఈ వెంట్రుకలు, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నా తల మీద, ఏదో తలనీలాలు వెంకటాచలపతికి సమర్పించి వచ్చాను, ఇందులో ఏదో ఇక్కడ వెంట్రుకలు ఒక్కటే ఓ పుంజీడు వెంట్రుకలు పెరుగుతూ మిగిలిన వెంట్రుకలు పెరగడం మానేసాయి అనుకోండి, అప్పుడు నాకు ఇటుపక్క నుంచో జటములిచినట్టు ఉంటుంది. తెల్లవారి లేచి మిల్లీమీటర్లతో కొలిస్తే నా తల మీద వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయి.
నా పెరుగుదల యందు నా చేతులు సమానంగా పెరిగాయి, నా వేళ్ళు సమానంగా పెరిగాయి, నా గోళ్ళు సమానంగా పెరుగుతాయి, నా కాళ్ళు సమానంగా పెరిగాయి. ఓ కాలు పెరిగి ఓ కాలు పెరగకపోతే చేతులు సమానంగా పెరుగుతాయి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? శంకరాజ్ఞ ప్రకారము వాయువే సమాన వాయు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ మీరు తినేస్తున్నారు అనుకోండి, జీర్ణం చేయడం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అంత తినకు అని త్రేణుపు వస్తుంది లోపల నుంచి గాలి. త్రేణుపు రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని, దానికి నాగమని పేరు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీలు లేదు. ఈ వాయువు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎక్కడుంటుంది? కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. ఇది కంటి దగ్గరికి ఇలా పురుగు వచ్చింది అనుకోండి, టక్కన పడిపోవాలి కనురెప్ప. చెయ్యి కొంచెం దోమ కొడుతోందని ఇలా మెల్లిగా వస్తే ఇబ్బంది లేదు, స్పీడ్గా దోమను కొట్టారనుకోండి దోమ ఎగిరిపోతే మన తొడ మీద దెబ్బ తగులుతుంది. కనురెప్ప నేను మెల్లిగా వేసుకుంటాను గట్టిగా వేసుకోవాలంటే ఇబ్బంది. అందుకని కనురెప్ప పడుట ఎందు కూర్మవాయు ఉంటుంది? లేదు. శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందు వెళ్ళిపోతుంది. బంగారు చెట్లు కనపడుతున్నాయంటారు మృత్యు వచ్చే ముందు. ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు, మెరుపులో వస్తుంది, వస్తే ప్రేతకళ అంటారు. అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది. కృకరము అని ఒకటి ఉంటుంది. తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను 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 అని ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు, దాన్ని కృకర వాయువు అంటారు. ధనంజయము ఒక వాయువు ఉంటుంది. ఇది శరీరము పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యష్టి సంస్కారం చేసేవాళ్ళు లేరనుకోండి, మనుష్యుల కంటే చేస్తారు. ఓ కుక్క చచ్చిపోయింది ఏం చేస్తారు? తాడు కట్టి లాక్కెళ్ళి వీధిలో పారేస్తారు. ఇప్పుడు ఎవరు చెయ్యాలి దానికి అంత్యష్టి సంస్కారం? ఒక వాయువు ఉంటుంది, వాయువు ధనంజయ వాయు రూపంలో లోపలే ఉండి ఇప్పుడు ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. నాలుగు రోజులు పోయేటప్పటికి చూడండి, కుక్క పొట్ట ఇంత ఉబ్బిపోయి పిటిల్లిని పేలిపోతుంది. పేలిపోయి అందులో ఉన్న పంచభూతములు పృథివీ పృథివీలోకి, జలము జలములోకి, ఆకాశం ఆకాశములోకి, వాయువు వాయువులోకి, అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అంటే పంచభూతములలోకి కలిపేస్తుంది. కాబట్టి ధనంజయ వాయువు శరీరములను పంచభూతములతో కలుపుతుంది. దేవదత్తము చిట్ట చివరి వాయువు. ఒరే నీ ఇంద్రియాలు అలిసిపోయాయిరా, నీ మనస్సు అలిసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సునకు ఉపశాంతి లేదు. కాబట్టి నువ్వు పడుకో పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తమని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగొట్టగలిగినటువంటి వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములైనటువంటి కర్మలను లోపలుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బతుకే లేదు. అందుకే శాస్త్రం అంది, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వాయువు ఏం చేశాడు? ఎవరి ఆజ్ఞ వలన అన్నిటిని విరగొట్టగలిగిన వాడు ఒక్కసారి ఇట్నింటి ఇటు వీస్తే కళ్ళకిందులు చెయ్యగలడో అటువంటి వాడు లోపలుండి వంగడానికి ఉపయోగపడి ఆకలిస్తోందని చెప్పి తాహం వేస్తోందని చెప్పి పడుకోమని చెప్పి ఇవి చెప్తున్నాడు. ఏం కర్మ? ఆయన మాట ఈయన విన్నాడు. రెండు, అగ్ని. అగ్ని అలా వెళ్ళిందనుకోండి అంతా బూడిదే. అటువంటి అగ్ని మూడు పనులు చేస్తోంది శంకరుడి ఆదేశం ప్రకారం. ఏమిటా మూడు పనులు? ఒకటి, యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలి. దీపసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిస్సు ఎవరు తీసుకెళ్ళాలి? అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. ఒకటి, ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండడం. ఎందుకు చేశాడు? శంకరస్య ఇవ శాసనాత్. అంతచేత తక్కువ వాడిని కాదు, మహానుభావుడు, హవ్యవాహనుడు. శ్రియమిచ్చేత్, ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటి యజ్ఞం, రెండు పితృదేవతలకి పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకి పిండం వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. మూడు, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు.
అంతటి మహానుభావుడు హవ్యవాహనుడు, ఆయన్ని నువ్వు కంటితో చూస్తున్నావు, నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది, ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు, అంటే నాకు తెలుసు అంటే మీకు తెలియదని కాదు, నా చిన్నతనంలో వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీటిని వేసి అగ్నిహోత్రం వెలిగించి వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిషద్వద్గము నీ ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషుగా స్థవముల్ శృతులు జగదాంతవ్యామివని హవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నీటిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెల్లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా 4 శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం ఆ స్టవ్లో ఆ గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేను కదండి, పిడాబోయేది. కనీసం స్నానం చేసిన బట్టతో నేను క్షమించండి, ఒక మాట చెప్తే ఏమనుకోకండి, మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే, ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా ఆవిడ అలాగే ఉండిపెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెళ్ళి వెలిగించి, వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వర హవ్యవాహనుడవు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా కృతజ్ఞతగా? మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడున్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతను కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ 3 పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్. పాకంచకురుతే వహ్నిహి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ 3 పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరు ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజామందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరినీ అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహా, ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో, నువ్వు నమస్కరించవద్ద ఆయనకి, వాడు భీమహా, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది భీమ నామంతో అంటే, శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి. ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది, అంతే కదా, ఎవరికి వాళ్ళే కదా పుట్టాలి. రాక్షసి పిల్లకి కర్కసి, రాక్షసి పిల్ల రాక్షసి పిల్లగా ఉంటుంది, ఏమిటి రాక్షస అయింది, చాలా పెద్దదయ్యింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి. స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు, అత్తవారింటిని కూడా నాశనం చేయడానికి ఈ సంస్కారంతో కదండి. కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టింది, పుట్టి కర్కసి పెరిగి పెద్దదవుతాడు, పెరిగి పెద్దదై యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి. తగిన సంబంధం అంటే ఏంటి? అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు, అగ్నిహోత్రం చేసేవాడు సంజ్ఞావనం చేసేవాడు ఈవిడికి ఎందుకు, పనికి మనకి ఉడుకుమని మింగేస్తుంది. అందుకని ఈవిడికి తగిన వాడంటే ఈవిడిలా ఉండేవాడు వాడు కావాలి. అందుకని అలాంటి వాడిని ఒకరిని వెతికారు. ఎవరు వాడు? విరాధుడు, రావణాసురుడి ఆజ్ఞలు పరిపాలన చేస్తుంటాడు వాడు. రామాయణ అరణ్యకాండలో మీరు విన్నారు కదా, ఆ విరాధుడు 14,000 మంది రాక్షసులతో అక్కడ మనకి అరణ్యవాసంలో కనబడతాడు. ఆ విరాధుడు అన్న రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు.
పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుణ్ణి సంహరించాడు. ఆ విరాధుడు అరణ్యవాసంలో ముందుకెడుతున్నప్పుడు ఒక చోట కనబడతాడు, ఆ గోతిని తవ్వినటువంటి రాక్షసులు వీళ్ళందరూ. ఆ విరాధుణ్ణి రామచంద్రమూర్తి సంహరించారు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. ఇప్పుడు ఈవిడికి బాధ కలిగింది. ఎంత రాక్షసుడైనా మొగుడు కదండి, ఇద్దరం కలిసి ఎన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళం అని అంటారేంటి, ఇద్దరం కలిసి ఎన్ని మంచి పనులు చేసామంటారు. ఒక్కనాడు సంధ్యావందనం అక్కర్లేకుండానే టిఫిన్ చేసేయచ్చు, ఒక్క పూజామందిరంలో నమస్కారం పెట్టకుండా 2 గంటలు పేపర్ చదువుకోవాలి, అసలు పొద్దున్న నిద్ర లేవగానే పూజామందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఆరాధన చేయడం కాదు, లేస్తూనే టీవీ స్విచ్ నొక్కి రిమోట్లో 1000 ఛానల్స్ చూసుకోవాలి. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తను తెలిసేసుకోవాలి. ఏమి ఉద్ధరించారు ఎందుకది, దేవుడి దగ్గర మాత్రం ఓ తడి తువ్వాలు కట్టుకుని అగరత్తిల్లా తిప్పేస్తే చాలు. కాబట్టి ఇలా చేయడానికి తగిన భార్య ఉండాలి. ఎలాంటి భార్య ఉండాలి ఇప్పుడు, ఏమంటే అదేమిటండి అలా చేయకండి, చక్క లేవగానే మీరు చక్క మర్యాదగా పూజామందిరంలో చక్క సంధ్యావందనం చేసుకోండి, నేను మన్నీళ్ళు పెడతాను అనే భార్య ఉండకూడదు. ఒకవేళ ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా విని విషయం రేపటి నుంచి అయితే పొద్దున్న లేదా నోర్మిండి వాడు అలాగే చెప్తాడు, గుండు తీసుకుని వాడికి ఏంటి పనే పాడా, వాడి మాటలు మీరు విని ఇలా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేవడాలు 6 గంటలకు లేవడాలు సంధ్యావందనాలు ఇలాంటివి వెర్రేం పెట్టుకోకండి, ఏదో హీర్ అండ్ ఎంజాయ్ ఏదో వినండి కాసేపు అనాలి కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళిద్దరూ చేసిన తప్పు పనులను అంగీకరిస్తారేంటి, అబ్బాయి ఎంత ఆదర్శ దాంపత్యమో అది అనుకుంటారా, నేను 7 ఇంటికి లేస్తా ఆయన 6 ఇంటికి లేస్తారు. ఒక్కొక్కసారండి నాకు ఆయనే పట్టుకొచ్చి, నేను యథార్థం చెప్తున్నానండి, నేను ఒకసారి నా కర్మ కొద్దీ నేనే పెడతాను అలాంటి చోట్లకి ఓ చోటుకి వెళ్ళాను. వెడితే అక్కడ ఒక 4 స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ నాకు బాగా తెలుసు, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ. ఆవిడ మాంసాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో, ఆమ్లెట్ ఎంత బాగా వేయచ్చో, గుడ్డుని ఎలా పగల కొట్టచ్చో ఇవన్నీ చెప్తాను. నాకు చెవి అటు వెళ్ళిపోయి ఇదేంట్రా ఇంత ఇలా చెప్పేస్తుంది ఈడా అని తెల్లబోయి, ఈ మిగిలిన 3 మాంసాహారమును తినడానికి యోగ్యమైన కులవల యందు పుట్టినవారు, వాళ్ళకి ఈవిడ బోధక గురువుగా ఉంది. అక్కడ ఉంటే నేను ఒక గంట పోయిన తర్వాత ఆవిడ ఆ తాదాత్మ్యత నుంచి బయటికి వచ్చి నన్ను చూసింది. చూసి అక్కడికి ఏదో చాలా వినయం కారిపోతున్నట్టు అని నాలికి కరచుకుని, నమస్కారం కోటేశ్వరారు గంట నుంచి ఇక్కడే ఉన్నారేంటి అని, అమ్మ ఉన్నాను కానీ మీరు ఒక్కసారి ఇలా రండి తల్లి అమ్మా వచ్చింది. బే ఏం లేదమ్మా, మీకింత పరిజ్ఞానం ఏ కారణం వల్ల వచ్చింది, పుస్తకాలు చదివి నేర్చుకుంటారా లేకపోతే ఎవరి దగ్గరైనా చూశారా, మీకు ఎలా తెలిసింది అని అడిగారు. మీ దగ్గర దీని ఎందు పరిణతిని పొందవలసినటువంటి వాళ్ళు శిష్యులై ఉన్నారు, మీరు గురువు అయి ఉన్నారు, ఇంత పరిణతి ఎలా వచ్చింది అన్నారు. అంటే అమ్మా ఆయన పిల్లలు ఇవి లేకుండా భోంచేయరు కదండి అని, అయ్యబాబోయ్ అనుకుని మరి మీ అత్తవారింట్లో మీ మామగారు వాళ్ళు ఏమన్నారా అన్నాను. అసలు మా అత్తగారికి నాకన్నా చాలా విషయాలు ఆవిడికే తెలుసు, ఆవిడ ఎన్ని నేర్పారు అన్న, అమ్మ బాబోయ్ అనుకుని, అమ్మా మీరు ఇటువంటి సంస్కారంతో ఉన్నారని ఎప్పుడైనా పండక్కి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి వారు అన్నాను. అంటే అసలు మా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారే ఇవన్నీ మాకు నేర్పారు, గొడవ వదిలిపోయిందమ్మా, ఎంత గొప్ప కుటుంబం తల్లి, నాకు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను, నీ నమస్కారం కూడా నాకు అక్కర్లేదు తల్లి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సరే అది వేరు విషయం అనుకోండి, ప్రారంభ కర్మ వినవలసి వచ్చినాడు. కనుక అది తప్పని వాళ్ళు అంటారా, ఎన్నో కారణాలు చూపించి ఈ తప్పే ఉందండి అని చాపి ఏమిటి జలపుష్పం ఎన్ని పేర్లో పెట్టేసుకుని తినేసేయచ్చు. సరే ఎందుకు వచ్చిన ప్రారంభం ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను ఎందుకు అవన్నీ చెప్పడం సుమా ప్రాణం చెప్తూ. కాబట్టి రాక్షసికి రాక్షసి మొగుడు, ఆ రాక్షసుడు చచ్చిపోతే ఆవిడ బాధపడుతుంది, ఏడిచింది పాపం ఆవిడ స్థాయిలో ఆవిడ ఏడుపది, కాబట్టి వాడు నన్ను ఉద్ధరించలేదు బతికున్న నాళ్ళలోనే ఉంది, అయ్యో తగినవాడు పోయాడని ఆవిడ ఏడిచింది. ఎందుకు ఏడిచిందంటే ఇంతటి ఉత్తముణ్ణి చంపేశాడు రాముడని ఏడ్చింది ఆవిడ. అది విచిత్రం, ఎంత గొప్పవాడు నా భర్త విరాధుడు, ఇటువంటి వాడిని రాముడు చంపేశాడు, ఎంతటి దుష్టుడు అది. కాబట్టి ఇప్పుడు రాముడి పట్ల వైరం ఎవరికి ఉందో వాళ్ళ పట్ల మక్కువ పెంచుకుంది, కాబట్టి మక్కువ పెంచుకుంది కాబట్టి ఒక ఆవిడికి మీరంటే ఇష్టం అండి అని కుంభకర్ణుడికి చెప్పారు, వెళ్ళి చెప్పవలసిన వాడికి చెప్పాడు. వాడు పాపం ఇక్కడ ఎవరో మన గురించి చాలా అభిమానం పెంచుకుందటని చూడడానికి వచ్చాడు నిద్ర లేచినప్పుడు. రాక్షసులకి రాక్షస బుద్ధులే కదండి ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాడు అడిగాడు, అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్నావమ్మా అంటే ఆవిడంది ఏదో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని నా భర్త పోయాడు చూశారండి రాముడు చంపేశారని, యవ్వనంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు వాడు. అయ్యయ్యో అదేమిటండి ఎంత మాట అని ఆవిడేదో అనే లోపలే వీడు బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఎలాంటి వాళ్లతో చేరితే అలాంటి ఫలితాలే వస్తాయి. వెళ్ళిపోతే ఆవిడకో కొడుకుట్టాడు, ఎవరి వలన, కుంభకర్ణుడి వలన. ఎంత గొప్ప వంశమా చూడండి అది. ఇప్పుడు
ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడవాలని ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది అలాగా? అంటే ఒకటే కోరిక, ఇంత దుష్ట పని చేసిన కుంభకర్ణుడి మీద కొంత కాపం. ఆ విరాధుణ్ణి రాముడే చంపేశాడు, పోని నన్ను పాడి చేసేసిన కుంభకర్ణుణ్ణి రాముడే చంపేశాడు. నాకు పోని చచ్చిపోయినవాడు, ఏదో భర్తృత్వాన్ని బలవంతంగా తెచ్చుకున్నవాడు, ఇద్దరిని రాముడే చంపేయాలా? ఆ రాముడు ఎక్కడున్నారో ఆ రాముణ్ణి సంహరించగలిగిన కొడుకు కావాలి అని ఆ పిల్లాన్ని భీమహ 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 అంటే గొప్ప బలం ఉన్నవాడు అని పిలవడం మొదలెట్టింది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడో పెద్ద రాక్షసుడయ్యాడు. ఎలా పిలిస్తే అలా కదా. వాడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, అమ్మా ఎప్పుడు నువ్వే ఉంటావు నాన్నగారు ఏదని అడిగాడు. వాడు అడిగితే ఇదే నీవు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది రానా కథ అని ఆవిడ చెప్పింది. చెప్పి ఆవిడ అంది, నిన్ను భీమా అని ఎందుకు పిలిచానో తెలుసా, ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. విష్ణువు ఒకడు రాముడు ఒకడు కాదు, రాముడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నువ్వు విష్ణువుని సంహరించాలండి. విష్ణువుని సంహరించడం అంటే అది ఏమైనా జరిగే మాట, అది పరమాత్మ ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ భీముడు ఏం చేశాడంటే లోకాలన్నీ వెతికేశాడు, అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. అందరి మీద యుద్ధం చేసిన తర్వాత ఎక్కడున్నాడు శ్రీహరి, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు శ్రీహరి ఎక్కడున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు శ్రీహరి, వాడిలోనే ఉన్నాడు సర్వవ్యాపకుడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడున్న వాడిని చూడడం వస్తే వాడు మహాపురుషుడు అయిపోతాడు, కాబట్టి వాడికి రాదు, బయటే తిరుగుతాడు వాడు ఇప్పుడు. కాబట్టి వెతికాడు 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 వెతికాడు, విసిగిపోయాడు. విసిగిపోయి ఒరే ఎవడైనా భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడు ఉంటే వాడి తలకాయలు తీసేయండి రా అన్నాడు. ఇలా భక్తులందరినీ చెనకుతూ వెళ్ళిపోతుండగా ఒకనకొకప్పుడు కామరూప రాజ్యము అని పిలవబడేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుదక్షిణుడు అన్న రాజుగారి జోలికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఓడించాడు, తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆయనకు అలవాటు, ఆయన ఇంత మట్టి తీసుకొచ్చి పార్థివలింగం పెట్టి రోజు ఆ లింగార్చన చేస్తుండేవాడు. మరి పదార్థాలు ఎక్కడవండి అని మీరు నన్ను అడగచ్చు. రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయాని దేవ పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మనస్సుతోనే అన్నిటినీ సృష్టించి అని శివ పూజ చేస్తుండేవాడు. ఇలా శివ పూజ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి విడిగి చెప్పారు, ఆ కారాగారంలో కూర్చుని శివ పూజ చేస్తున్నాడు అనేసరికి వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారాగారానికి వచ్చాడు. వచ్చి వీడు ఎవరిని సంహరించాలని ప్రయత్నం, బాగా గుర్తుపెట్టుకోండి ఈ కథలో, శ్రీ మహావిష్ణువుని. వీడెవరి జోలికి వచ్చాడు, పార్థివలింగార్చన చేస్తున్నటువంటి సుదక్షిణుడి జోలికి వచ్చాడు. వచ్చి ఎవడు రా నువ్వు శివలింగాన్ని ఆరాధన చేస్తున్నావట, నాకన్నా గొప్పవాడెవడు, ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తివాటుతో నరికేస్తాను చూడని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతున్నాడు. కొట్టబోతుంటే ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు, ఈశ్వరా నువ్వు ఆవిర్భవించి వీణ్ణి సంహరించు అని. అనిన ధనుజుడు బిట్ట గ్రహం భుజింది పండ్లు పటపట కొరుకుచు పార్థివేంద్రుపై కరాళాసి విసరే మాం పాహి అనుచు కనులు మూయగ శంకరుడుతోచే. ఎప్పుడైతే చేతిలో ఉన్న చంద్రహాసాన్ని పళ్ళు పటపట కొరుకుతూ విసిరాడో అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ, ఈ కన్నులకు కనపడనటువంటి పరమాత్మ సాకార రూపాన్ని పొందాడు. సాకారుడై పార్థివలింగంలోంచి బయటికి వచ్చాడు. పార్థివలింగం లోంచి బయటకు వచ్చి త్రిశూలం పట్టుకుని ఆ రాక్షసుణ్ణి ఒక్కసారి గుండెల మీద పొడిచి సంహరించాడు. భక్తులను సాకుటయ్యకడు యుక్తంబగు వ్రతము నాకు యోజింపము నీ శక్తి ఇక మట్టుపరచద నక్తంచరా ఏను భీమనాథుడనగును సుమా. ఒరే నువ్వు కాదుడు రా, భీముడన్న పేరు నాది భీమనామం. ఏమనుకుంటున్నావో, నిన్నిప్పుడే సంహరిస్తున్నాను, భక్తుల జోలికిడితే ఉపేక్షించను అని ఉత్తర క్షణం వాణ్ణి కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఇప్పుడు ఆయనే తన పేరు తాను చెప్పుకున్నాడు, నేను భీముడను అని చెప్పాడు. అంటే అద్వితీయ పరాక్రమవంతుడు. ఇప్పుడు ఇందులో మీరు బాగా తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆయన కక్ష ఎవరి మీద? విష్ణువు మీద. వచ్చిన వాడెవరు? పరమశివుడు వచ్చాడు. విష్ణు రూపం రావాలి కదా, శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుడికి రెండు పేర్లు చెప్తారు, ఒకటి వామదేవ ఒకటి వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు, వామదేవ అంటే పరమశివుడు. ఇప్పుడు మీరు చూడండి, వామదేవ వాసుదేవ ఈ రెండింటిలో ఒకటి విష్ణుతత్వాన్ని ఒకటి శివతత్వాన్ని ప్రతిపాదించడానికి మారిన అక్షరాలు ఏమిటి? వామదేవలో వా దేవ ఒకటే, వాసుదేవలో వా దేవ ఒకటే.
ఇందులో మా మారింది, అందులో సు వచ్చింది. ఇందులో మా, అందులో సు. ఇప్పుడు మీరు ఈ సు పక్కన మా పెట్టండి. సుమ. సుమ అంటే ఏమిటి? సుమం అంటే పువ్వు. పువ్వు అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానము మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు, పేర్లు మారే, నామములు మారే, రూపములు మారే, తత్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్థం. అందుకే శివలింగాన్ని పూజించి రాముడికి జోలికి వెళ్ళిన రావణాసురుడి 10 తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసేటటువంటి ప్రళయాన్ని ఆపడు. ఎందుచేత ఉన్నదొక్కటే పదార్థము కనుక ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ అంది వేదం. ఉన్నదొక్కటే పదార్థం, అవసరాన్ని బట్టి రూపాన్ని మారుస్తుంది. ఇక్కడ భీమః ఎటువంటి శక్తి ఉన్నవాడు, మీరు ఏం కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైనటువంటి వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరము మోక్షం ఇచ్చినటువంటి వాడు. ఇది పరమేశ్వరుడు ఈ భీమనామంతో ఏదైనా చేస్తుంటాడు. ఇది మనకి తెలియచెప్పడానికే మూర్తి నాయనార్ వచ్చారు. మూర్తి నాయనార్ రోజుల్లో పరమతం వాళ్ళు రాజ్యం చేశారు. ఎక్కడా శివార్చన జరగడానికి వీల్లేదన్నారు. శివుడికి చందన సేవ ప్రీతిపాత్రం కాబట్టి శివాభిషేకం చేస్తే చందనం రాయాలి. పైగా శివాభిషేకం పూర్తి చేయడానికి చందన జలాలతోటే పూర్తి చేయాలి. చందనం కలిపిన జలాలతో తప్ప వేరొక దానితో పూర్తి చేయకూడదని ప్రమాణం. కాబట్టి చందనం లేకపోతే అభిషేకం జరగదు. పైగా అయిపోయిన తర్వాత విభూతి రాసి గంధం రాస్తారు చల్లతనానికి. కాబట్టి ఎక్కడ గంధం చెక్కలు దొరకకుండా చేశారు రాజు. శివార్చనలు ఎవరైనా రహస్యంగా ఇళ్లలో చేస్తుంటే గంధం లేకపోతే అభిషేకం జరగదని. మూర్తి నాయనారు రాజ్యమంతా వెతికాడు, ఎక్కడ ఇంత గంధపు చెక్క కూడా దొరకలేదు. ఆయనకి బాధ కలిగింది. గంధపు చెక్కని తీసుకొచ్చి సాన మీద పెట్టి రాస్తే అరిగిపోయి సువాసనతో కూడినటువంటి నజ్జునిస్తోంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి చెక్క నాకు ఉంది, నేను నా మోచేతిని సాన మీద అరగతీస్తాను, వచ్చిన నజ్జుని శివుడికి అలంకారం చేస్తాను, అభిషేకం చేస్తాను గంధంగానని తన మోచేతిని అరగదీశాడు. అరగదీస్తుంటే చర్మం చిట్లిపోయింది, రక్తం కారిపోయింది, మాంసం పక్కకి తప్పుకుంది, ఎముక అరిగిపోతుంది. ఇక చూడలేకపోయాడు శంకరుడు. తాను ఆయన పెట్టుకున్న పార్థివలింగంలోంచి బయటికి వచ్చి గబగబా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని, ఎంత సాహసం చేశావయ్యా, గంధపు కర్ర దొరకలేదని, గంధపు కర్రలు దొరకకుండా రాజు చేశాడని నీ చేతిని సాన మీద అరగదీశావు, రేపటి రోజు నుంచి ఎక్కడెక్కడ ఎలా శివార్చనలు కావాలంటే అలా చేసుకునే విధంగా ఈ రాజ్యాన్ని మారుస్తాను ఒక్కరోజు, రేపటి రోజు అలా జరుగుతుందన్నాడు. అంటే ఆ రాత్రి పడుకున్నాడు మూర్తి నాయనార్, రాజు పడుకున్నాడు. మూర్తి నాయనార్ ప్రాతకాలంలో శివాలయంలోకి వెళ్ళాడు. ప్రాతకాలంలో రాజు హంసతూలికాతల్పం మించి నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదని దగ్గరికి వెళ్ళారు, రాజు నిద్రలోనే మృత్యువశుడైపోయాడు. ఆయనలో ఉన్న శివుడు తప్పుకుంటే చాలదండి, చనిపోయాడన్నారు. పార్థివ శరీరాన్ని బయటపెట్టేశారు. కొడుకులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి రాజ్యం? ఆ రోజుల్లో ఒక్కటే పరీక్ష, పూలదండని ఏనుగుకిచ్చి ఏనుగునికి కళ్ళకి గంతలు కట్టి వదిలేరు. అది ఎవరిని చూసినప్పుడు దండవారి మెళ్ళో వేస్తుందో వారికి పట్టాభిషేకం చేస్తామన్నారు. మూర్తి నాయనార్ దేవాలయంలోంచి బయటికి వస్తున్నాడు. ఏనుగటుగా వెళ్ళింది. మూర్తి నాయనార్ వాసన తగలగానే రెండు కాళ్ళు జాపి భూమి మీద చోటిచ్చి కాళ్ళ మించి ఆయన్ని పైకెక్కించుకుంటూ దండ వేసి తన మూపున కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్ళింది. ఈయనకే పట్టాభిషేకం చేద్దామని మరునాడు మూర్తి నాయనార్నే రాజుగా అభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు అభిషేక జలాలతో సామ్రాజ్య పట్టాభిషేకం వద్దు, నాకు విభూతితో అభిషేకం చేయండి అన్నాడు. భస్మతో అభిషేకం చేయించుకుని నేను బంగారు కిరీటం పెట్టుకోను, రుద్రాక్ష కిరీటం పెట్టుకుంటానని రుద్రాక్షల కిరీటం పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా శివార్చనలు చేయించాడు. రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా పరిఢవిల్లింది. కనుక మీరు ఆలోచించండి, పరమేశ్వరుడు అన్నవాడు ఏది చేయలేడు, ఏదైనా చెయ్యగలడు. మీకు ప్రమాణం మూర్తి నాయనార్ యథార్థముగా జరిగిన కదా. మీరు ఏ శివాలయంలోకి వెళ్ళినా మూర్తి నాయనార్ ఉంటారు. 2, ఎక్కడో లేదు, యనమదుర్రు అని మనకి దగ్గరలో ఉంది క్షేత్రం. నేను కార్తీక మాసంలో నాతో పాటు ఒక బస్సుతో వచ్చారు జనం, లేదా నాతో వచ్చారన్న ఏమిటి, వారితో నేను వెళ్ళాను, వారు నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం. అక్కడ శివలింగం ఉంటుంది.
శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టుంటాడు. ఇలాగా ఎక్కడైనా తల పైకుంటుంది, కాళ్ళు కిందకుంటాయి. యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది, పాదాలు పైకుంటాయి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే నీరాజన విష్ణు చూపిస్తారు శివలింగాన్ని బాగా. కింద శిరస్సు, పైన పాదాలు, నాభి వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి. యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి, అమ్మా నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చో, కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని. అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు. అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి. స్వామి యోగనిష్టలో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడూ ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ. ఆవిడ శక్తి స్వరూపం, ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిణి సృష్టించింది. మీరు కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారంటే మీరు యనమదుర్రు వెళ్ళండి, నాతో ఎందరో వచ్చారు ఇక్కడ ఉన్నారు సభలో వాళ్ళు, మా ప్రసాద్ బాబు గారు ఉన్నారు కదా. ఏం ప్రసాద్ బాబు గారు, వాడు అబద్ధం చెప్పట్లేదని చెప్పరేం మీరు. కాబట్టి అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి. ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడక అక్కడ. ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు. ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తారు. చూపిస్తే సుబ్రహ్మణ్యుణ్ణి పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు. పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు. అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి, ఎక్కువ చప్పుడు చేయకూడదు. నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది. అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడి యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్ళి వరణ ఉన్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు. లోపలికి దగ్గర దగ్గరగా 200 మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలుసా అండి, శివలింగం పగిలిపోవాలి. శివలింగం మీద కత్తి వాటు పడింది. ఇలాగా తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది. పక్కన అమ్మవారు ఉంది అంతే, ఎక్కడ నుంచి పడ్డాయో తెలీదు. పెద్ద పెద్ద బండరాళ్ళు పడి లోపలికి వెళ్ళిన 200 మంది నజ్జైపోయారు. శివలింగం అలాగే ఉంది. మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే వాళ్ళని అడిగితే చూపిస్తారు కత్తివాటు ఉంటుంది శివలింగం మీద. అమ్మవారు ఇప్పటికీ శక్తిస్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. మన ఆలయాలు, మన వైభవం, మన సంస్కృతి, మన వేదం అంత గొప్పవి. మీరు ఈ మాట భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే 7-8 కిలోమీటర్లు ఉంటుందంతే, ఒక్కసారి ఆ యనమదుర్రు క్షేత్రానికి వెళ్ళి చూడండి. అలాగే అక్కడే మందపాక అనో క్షేత్రం ఉంది. మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు. తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు. వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోదామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు, అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందే అని. వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం, నేను రానన్నారు. లేదండి అక్కడ వామాచారం లేదు, శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది, రండి అన్నారు. ఎందుకన్నారో పరమాచార్య స్వామి, నేను రానన్నారు అని పడుకున్నారు. మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అరగంటవలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది. ఏమయ్యా బిడ్డ, నిన్ను రమ్మని కబురు చేసింది నేనే, ఇంత దూరం వచ్చావు, నాకు దగ్గరగా వచ్చావు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న, నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలని ఉందిరా, నీతో కుంకుమార్చన చేయించుకుందామని ఉందిరా, నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా, ఏ అలా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంది. అంతే ఉత్తర క్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు. తెల్లవారేటప్పటికి పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు. మందపాకలం ఏమిటో తెలుసా అండి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి, పెద్ద దేవాలయం. ప్రొద్దుట్ నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి. 12 గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది. అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు, ఇలా ఉంటుంది. దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు.
ओम जात वेद से सुनवाम सोम मराती यतो निदहाति वेदः सन परुषदति दुर्गा निविश्वानावे वसिंधुम दुरितात्यग्नि అని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగిపోతుంది. ఆ పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి. ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడదు. అర్చకులు బయటకు వచ్చి జరుగుతారు మంత్రపుష్పం. అప్పుడు పూజ మళ్ళీ చేస్తారు, స్నానం చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి మంత్రపుష్పం చదువుతారు. అలా ఒక్కొక్క రోజున మూడు నాలుగు కూడా అవుతుంది. అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు అప్పుడు ఇళ్ళకి ఎడతారు అర్చకులు. ఆ అర్చకుల ఇళ్ళకి కూడా మమ్మల్ని అక్కడ భీమవరంలో ఉపన్యాసానికి ఎడితే నేను వాళ్ళకి బంధుత్వం ఉంది, వాళ్ళు ఒక్కసారి మా అర్చకుల ఇంటికి కూడా రండి చూద్దురు కానిదన్న వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు పాపం. కాబట్టి ఇంతంత ప్రశస్తమైన క్షేత్రాలు, ఇంత గొప్ప గొప్ప క్షేత్రాలు మన కళ్ళ ఎదుట ఉంటే నేను నమ్మను భగవంతుణ్ణి, నేను భగవంతుడికి నమస్కారం చెయ్యనంటే ఈశ్వరుడికి లోపం వచ్చిందండి. ఎటువంటి జ్యోతిర్లింగాలు, ఎటువంటి భీమనాథుడు, ఎటువంటి శాసకుడు ఒక్కసారి వెళ్ళి ఆ మహానుభావుడి దగ్గర నిలబడి ఆ భీమేశ్వర జ్యోతిర్లింగం దగ్గర స్వామికి ఢాకిన్యాం భీమశంకరం, భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు, ఒక్క నమస్కారం చేస్తే ఆయనే కాపాడి ఎటువంటి దుఃఖాలు రాకుండా రక్షించగలిగిన పరమాత్మ. రోజు ఇవాళ ఐదారు లింగాలు చెప్పేయాలనుకుని వస్తాను. రెండు లింగాల గురించి చెప్పడం ప్రళయం అయిపోయి కూర్చుంటాను. కాబట్టి ఇవాళ కూడా ఒక రెండు లింగాలు అయ్యా, ఏమి తొందర. ఈశ్వరుడు అలా చెప్పించుకోవాలనుకున్నప్పుడు నాకేమి, నేను ఎందుకు సంకల్పం చేయాలి, అయిపోవాలి అయిపోవాలని. ఆయన ఎలా చెప్పించుకుంటే అలాగే చెప్పించనివ్వండి. రేపటి రోజున వేరు కొన్ని లింగాలు ప్రస్తావన చేస్తాను. ఆదివారం సాయంకాలం మాత్రం వారణాసి.